ఇంకా నీకు ఇంకేమొచ్చు? క్యాపిటల్సా? జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ ఏంటి మరి? శ్రీనగర్. ఓకే, బెంగాల్ క్యాపిటల్? బెంగాల్. బెంగాల్ నానా. కలకత్తా. వెరీ గుడ్. మరి అది తిన్నాక చెప్పు. రాజస్థాన్ క్యాపిటల్? జైపూర్. వెరీ గుడ్. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్? లక్నో. మరి బీహార్ క్యాపిటల్? గట్టిగా చెప్పాలి. పాట్నా. వెరీ గుడ్. మరి జనగణమన చెప్తావా? ఓకే, స్టేట్స్ చెప్తావా? ఓకే. అమ్మకేం చెప్తావు ఈరోజు? జనగణమన చెప్తావా? చెప్పు. తాయినంక చెప్పు. సండే మనీ చెప్తావా? ఓకే. స్టార్ట్. స్టార్టా? ఓకే, 1 2 3 గో స్టార్ట్. సండే. మండే. మండే. ఓకే. సండే. తర్వాత Thursday. Friday. And Saturday. Very good. Finish it. పెద్ద ముక్క తీసుకో. చిన్న ముక్క, పెద్ద ముక్క తీసుకోవాలి. సో ఇదన్నమాట మా బ్రేక్ఫాస్ట్ టైం. ఇట్లా అయితే ఉంటుంది రోజు కూడా. సో పొద్దున తినేటప్పుడు వాళ్ళ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు నైట్ నేర్పించినవి లేదంటే నిన్న నేర్పించినవి ఏమన్నా ఉంటాయి కదా, అవి పొద్దున రిమైండ్ చేసి అడగండి. లేదంటే కొత్తవి ఏమన్నా నేర్పించడానికి ట్రై చేసినప్పుడు కూడా ఇట్లా పొద్దుట పూట ఏదో అట్లా ఆడుతూ పాడుతూ అట్లా నేర్పించేయరి, మంచిగా నేర్చుకుంటారు. కిచెన్లో మన పని అయిపోతుంది, అట్లానే వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అయితే ఉంటుంది అన్నట్టు. ఆ టీవీలు ఫోన్లు ఇచ్చి ఉత్తగానే ఆడ కూసోబెట్టి తినిపియకుర్రి, ఏదో ఒకటి మాట్లాడుకుంటా తినిపియనికైతే ట్రై చేయరి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత దాక్షికి డైలీ నేను బెల్లంతో కలిపిన పాలైతే ఇస్తానమాట. సో నేను ఎలాంటి పౌడర్స్ వాడను, నో హార్లిక్స్, నో బూస్ట్, నథింగ్ అనమాట. సో జస్ట్ పౌడర్, బెల్లం పౌడర్ అండ్ ఆవు పాలు. సో ఇవి డైలీ నేను దాక్షికి అయితే ఇస్తా. సో ఆ పౌడర్స్ అవన్నీ నేను ఎందుకు వాడను అని మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పుర్రి, దాని గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ బయట నుంచి తెచ్చిన పౌడర్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి. పిల్లలకి ఫుడ్ అనేది మ్యాక్సిమం డైలీ ఒకటే ప్లేస్లో తినిపించడానికి అయితే అలవాటు చేయరు. ఇగో నేనైతే ఇట్లా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నా, అలవాటు అవుతుంది. వేడిగుందా? కొంచెమే ఉన్నాయి, ఇంకా తాగు. ఇంత ఈరోజు వీడియోలో ఏమీ లేదు. మేము మా బ్రేక్ఫాస్ట్ టైంని ఎట్లా స్పెండ్ చేస్తాము క్వాలిటీగా అని చూపించడానికే ఈ వీడియో అయితే చేసిన అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.